हेलो व्यूअर्स, वेलकम टू अवर चैनल तेलुगु डोस। सो व्यूअर्स, इवाल नेनु इप्पुडु मी एग्जाम्स कूडा तोंदरगा वस्तुन्नायि काबट्टि नेनु कूडा डेली इंपॉर्टेंट क्वेश्चन्स पोस्ट चेस्तुन्नानु, अन्नी चूसी चदुवुकोंडि। नेनु इप्पुडु चूपिंचेदि वच्चेसि इंटर सेकेंड इयर इंग्लीश इंपॉर्टेंट क्वेश्चन्स फॉर ए एग्जाम। ओके, सो ఫస్ట్ మీరు పేపర్ వచ్చేసి 100 మార్క్స్కి రాస్తారు, టైం వచ్చేసి 3 అవర్స్ ఉంటుంది। సెక్షన్ ఏలో టోటల్ 5 క్వశ్చన్స్ ఇస్తే మీరు ఎనీ 2 రాయాలి, యానోటేషన్స్ ఎనీ 2 రాయాలి, ఈచ్ క్యారీస్ 4 మార్క్స్। సో సెక్షన్ ఏ అంటే యానోటేషన్సే ఉంటాయి, సేమ్ సెకండ్ వీక్ కూడా ఎనీ 2 యానోటేజ్ రాయాలి, ఇది కూడా 2 × 4 = 8 మార్క్స్। సో టోటల్ సెక్షన్ ఏ వచ్చేసి మీకు యానోటేషన్సే ఉంటాయి। ఓకేనా, యానోటేషన్సే ఉంటాయి, మీరు క్వశ్చన్ ప్రాపర్గా రీడ్ చేసి ఆన్సర్స్ అనేవి స్టార్ట్ చేయాలి। ఓకే, సో థర్డ్ బీట్ ఆల్సో సేమ్ ఆన్సర్ ఎనీ 2 ఆఫ్ ది ఫాలోయింగ్, ఈచ్ క్యారీస్ 4 మార్క్స్, దెన్ మూవింగ్ ఆన్ టు ఫోర్త్ బీట్। ఇప్పుడు నేను చూపించిన క్వశ్చన్స్ అన్నీ మీ టెక్స్ట్ బుక్స్ నుంచే ఉన్నాయి, ఆన్సర్స్ పర్టికులర్గా స్టార్ మార్క్ పెట్టి చదువుకోండి। ఓకేనా, స్టార్ మార్క్ పెట్టి ఆన్సర్స్ని థరోగా ప్రాక్టీస్, స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ప్రాక్టీస్ చేయండి। నౌ వి ఆర్ గోయింగ్ టు సీ సెక్షన్ బి। సెక్షన్ బి ఇస్ టోటల్ రిలేటెడ్ టు పారాగ్రాఫ్స్, పారాగ్రాఫ్స్ని చూసి దాని కింద ఉన్న 5-6 క్వశ్చన్స్లో ఎనీ 4 ఆన్సర్స్ని అటెంప్ట్ చేయాలి। సో సెక్షన్ బి అంతా పారాగ్రాఫ్ రీడింగ్ ఉంటుంది, దాని కింద ఆన్సర్స్ ఉంటాయి, ఈ పారాగ్రాఫ్స్ కూడా మీ టెక్స్ట్ బుక్స్ నుంచే వస్తాయి, అందుకోసమే ఆన్సర్స్ని ఈజీగా దొరకాలి, మీకు ఈజీగా కరెక్ట్ ఆన్సర్ రాయాలి। సో ఇక్కడ 6 క్వశ్చన్స్ ఇస్తే వాళ్ళు ఓన్లీ 4 రాయమంటారు, రాయండి। నెక్స్ట్ ఎట్బిట్ స్టడీ ది అడ్వర్టైజ్మెంట్ గివెన్ బిలో అండ్ ఆన్సర్ ఎనీ 4 ఆఫ్ ది క్వశ్చన్స్, సేమ్ దిస్ ఫోటో ఆల్సో ఫ్రమ్ యర్ టెక్స్ట్ బుక్, మీ టెక్స్ట్ బుక్ నుంచే ఉంటుంది అడ్వర్టైజ్మెంట్ పిక్, అండ్ దాని కింద ఎనీ 4 రాయమన్నారు కాబట్టి అది కేర్ఫుల్గా చూడాలి, ఆ పిక్చర్ని కేర్ఫుల్గా చూసి ఆన్సర్స్ అనేవి రాయాలి। ఎనీ 4 అంటున్నారు కాబట్టి 6 నుంచి ఎనీ 4 రాయండి, ఓకేనా। నెక్స్ట్ 9th బిట్ పై చార్ట్ని చూసి దాని కింద ఉన్న క్వశ్చన్స్కి 4 ఆన్సర్స్ జవాబు ఇస్తే చాలు, 4 మార్క్స్ అనేవి మీరు స్కోర్ చేసుకుంటారు। ఏ ఆన్సర్ మీకు కరెక్ట్గా పర్ఫెక్ట్కి వస్తే ఆన్సర్ రాయాలి, ఓకేనా। మూవింగ్ ఆన్ టు సెక్షన్ సి, సో సెక్షన్ సి వచ్చేసి ఫుల్ గ్రామర్ ఉంటుంది, నౌన్ ప్రొనౌన్స్ అన్ని గ్రామరు ఉంటాయి కాబట్టి చూడండి। సో ఫస్ట్ 10th బిట్ వచ్చేసి 8 పంక్చుయేషన్ మార్క్స్, సో పంక్చుయేషన్ మార్క్ని మీరు ఆ పారాగ్రాఫ్లో చేయాలి, అండ్ 11th బిట్ మ్యాచ్ ఎనీ 4 ఆఫ్ ది ఫాలోయింగ్, సో ఇలా 4, 2, 1 చెప్తారు ఎన్ని చేయాలో అన్నే చేయాలి, ఎక్కువ చేసే అవసరం లేదు, మీకు ఏది పర్ఫెక్ట్గా వస్తే అదే చెయ్యాలి। నెక్స్ట్ 12th బిట్ కూడా ఎనీ 4 ఫ్రేజెస్ అన్న ఇడియమ్స్ అన్న రాయమంటున్నాడు, 13th బిట్ కూడా సేమ్ ఓన్లీ 4 వర్బ్ ప్యాటర్న్ గివెన్ బిలో। సో అన్ని ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఈ బిట్స్ అన్ని మీ టెక్స్ట్ బుక్స్ నుంచి వస్తాయి కాబట్టి ప్రాక్టీస్ చేయండి, టెక్స్ట్ బుక్స్ ఉన్న బిట్స్ అన్ని, ఓకేనా। చాలామంది ఓన్గా వస్తాయేమో అని అనుకుంటున్నారు, కాదు మీ టెక్స్ట్ బుక్ నుంచే ఇస్తారు, ఓకేనా। ఇంటర్ అంటేనే టెక్స్ట్ బుక్లు ఉన్న నుంచే ఇస్తారు, అందుకోసమే టెక్స్ట్ బుక్స్లో ఉన్నవన్నీ బాగా ప్రాక్టీస్ చేయండి। 15th బిట్ సర్కులం వేడి, దాని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి, ప్రిపేర్ చేయాలి ఒక సర్కులం। 16th బిట్ వచ్చేసి రైట్ ఏ షార్ట్ నోట్, షార్ట్ నోట్ అని అంటున్నారు, రైట్ ఏ షార్ట్ పారాగ్రాఫ్ అని అంటున్నారు, రైట్ ఏ షార్ట్ పారాగ్రాఫ్ డిస్కసింగ్ ది ప్రాబ్లమ్, సో 3 ఆప్షన్స్లో ఎనీ 1 ఆప్షన్ మీరు తీసుకోవచ్చు। సేమ్ ఇక్కడ కూడా 3 ఆప్షన్స్ ఇస్తే మీరు ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు, ఒక్కటి వచ్చేసి 4 మార్క్స్ స్కోర్ చేస్తుంది, ఓకేనా। సో రీడ్ ది ఫాలోయింగ్ పేర్ అండ్ ఆన్సర్ ది క్వశ్చన్స్, 18th బిట్ కూడా సేమ్ రీడ్ ది పారాగ్రాఫ్ అండ్ ఆన్సర్ ది క్వశ్చన్స్ అని ఉంటుంది। 19th బిట్ వచ్చేసి స్ట్రెస్ ఆఫ్ ఎనీ 8, ఎనీ 8 అంటున్నారు కాబట్టి ఎనీ 8ని స్ట్రెస్ చేయండి, అండ్ 20 బిట్ కూడా 3 ఆప్షన్స్ ఉంటే ఎనీ 1 ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి। సో దిస్ ఈస్ ది మోడల్ పేపర్ ఆఫ్ ఇంగ్లీష్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్।